भगवान शुद्ध कर्मण अस्वाजिता विज्ञान उपजाते ओं ब्रेज्यामे जामे शस्ता ओं पद्माकार मंडले विश्वक्ष नमवाहयामे शांत भवाहयामे हर भवाहयामे अरुण भवाहयामे श्रोत्रपदे जया सकद विश्वक्षेनाय नमः जयामे आवाहयामे अपजाय शांतरूपयामे वस्त्रज्ञापनार्थे पुष्पाणि समर्पयामि अक्षतान् समर्पयामि दमवाग्रावयामि देवंदर जयामि गुरो महादेवे जिम्बके बलाय ताम्बोल्वे जयामि विश्वक्षेनाय नमः सुप्रीतिहार वृन्दावृतावन्त ृदेर ृदे उपसंदरावकास्ता आवश्यकोरावंद क्षे तरक्षेमृदे शुक्रस्तान आवश्यकोरावंद आपोहिस्तावस्तान मूर्ते ఇక్కడ వేంచేసిన స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనంత కళ్యాణ గుణ సంపన్నుడు ఇక్కడ వేంచేసిన స్వామి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అనంత కళ్యాణ గుణ సంపన్నుడు ఆశ్రిత వాత్సల్యక జలధి అపార కరుణా సింధు అటువంటి స్వామి ఈనాడు నిత్య కళ్యాణ శోభితుడై వెలుగొందుతూ భక్తులందరికీ ఆనందప్రదమైనటువంటి దర్శనం ఇచ్చేటటువంటి మహానుభావుడు అటువంటి స్వామివారిని ఈ రోజు నిత్య కళ్యాణోత్సవంలో వీక్షించే భాగ్యం మనందరికీ కలుగుతూ ఉన్నది ఇది భగవంతుడి అనుగ్రహం ఇతరులచన లేకుండా భగవంతుడిందే మనసు లగ్నం చేసుకుని ఉంటాం పలికేటటువంటి వాక్కు అది భగవంతుడికి చెందిందే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద ఆ తర్వాత అంకురార్పణ నిర్వర్తించారు సత్యాంకురార్పణ పిమ్మట అత్యంత ప్రధానమైనటువంటి రక్షాబంధన కైంకర్యం జరుగుతున్నది ప్రతిసారి బంధనము అంటారు అర్చక స్వాములు పఠించే మంత్రాలు విందాం తదుపరి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం నమో వెంకటేశాయ అసదేవదేవ స్వగతో నారాయణోత్తమస్యాండగౌడ బ్రహ్మాండ నాయక శ్రీభోమీడాకర్మాంగం రక్షాబంధనాకృపకృష్యేషమవాహయామి అనంతమవాహయామి శేషాయమే దానదృప్యామివాహయామి అభిజాయ సానదృప్యామ శ్రీజ్ఞాపతి పుష్పాణి సమర్పయామి
प्रभावहे सोमं स्वस्ति भुवनस्य बृहस्पतिहि बृहस्पतिं सर्वागणं स्वस्तये स्वस्तिना वित्यासा पुरवन्द्रः विश्वे देवानाद्या स्वस्तये ऐश्वानरावधिरग्ने स्वस्तये देवा पुरस्वस्तये स्वस्तिना रुद्रपार्थं वजः स्वस्तिमत्रावरणा स्वस्तिपत्ने देवते स्वस्तिरिन्द्रस्याग्निश्च स्वस्तिरादिदेकृते स्वस्ति वृन्दावनोदरेव सौर्या चन्द्रमदा विवा पुनर्दधा जाताग्निहासङ्गावेवहे स्वस्तयानन्ताच्चमरिष्ठदेव महर्भोदं वायुजं देवदानाम् असुरग्निन्द्राजं रहस्तदोभावेव अस्याध्ययं मनसाधिराज्यं प्रयतपानिःशरणं प्रपद्ये स्वस्ति सम्भाजे शुभायन्ना अस्तु शुभम शुभम स्वस्ति सूक्तयुक्त रक्षाबंधन कैंकर्या अर्चक स्वामी सन्नद्धम दर्शन एडुकोंडलवाड़ा वेंकटरमण गोविंद गोविंद గోవిందం పరమానందం ఆనందం మధురానందం మానసిక పరమైన ఆనందం గోవింద నామంలో ఉండే మాధుర్యం. అందుకనే ఆనాడు ద్వాపరయుగంలో శ్రీకృష్ణావతారంలో ఇంద్రగర్వభంగం చేయాలనే ప్రేరణ అయినప్పటికీ ఆ రేపలలో నందవ్రజములో ఉన్న వారందరినీ కాపాడటం కోసం గోవర్ధన పర్వతాన్ని చిటికెని వేలుతో ఎత్తి 7 రోజులు నిలబడ్డాడు ఆ మహానుభావుడు. గోపుల్ గోపులు గోపికా జనముకై గోవర్ధనం దత్తగా గోవిందాఖ్యపదం ముఖర్ధమట శ్రీ గోపాల మమ్మేలుమా. ఆనాడు ద్వాపర యుగములో 7 రోజుల పాటు గోవర్ధన పర్వతాన్ని ఎత్తాడు. ఈనాడు 7 కొండలవాడు గోవిందుడయ్యాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అర్చక స్వామి వారు వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త రీత్యా వైఖానసం మహాశాస్త్రం అన్నారు. మహానుభావులు విఘ్న సమాషి అందించినటువంటి ఆగమ శాస్త్రం, దాన్ని అనుసరించి ఈ తిరుమల దివ్యక్షేత్రంలో జరిగే కైంకర్యాలన్నీ కూడా విలక్షణంగా నిర్వహించబడతాయి. నిత్య కళ్యాణోత్సవంలో అర్చక స్వామి వారు అర్చనా విధానం శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం ఇత్యాదుల్లో ఐదవదిగా చెప్పబడేది నవవిధ భక్తి మార్గాల ఐదవది అర్చనా విధానం. ఐదవదైనటువంటి అర్చనా విధానం ద్వారా అర్చక స్వామి వారు అర్చామూర్తిగా వెలుగొందినటువంటి ఉత్సవమూర్తి మలయప్ప స్వామిని అర్చిస్తూ ఉన్నారు. అర్ఘ్యపాద్యాచమిని అది కైంకర్యాలతో తదుపరి స్వామివారి దక్షిణ హస్తానికి కంకణధారం నిలబర్తిస్తారు. భగవంతుడు రక్షిస్తాడు, భక్తుడు రక్షింపబడతాడు. రక్షించేవాడు భగవంతుడు, రక్షించబడేది భక్తుడదే. రక్షరక్షక సంబంధం. మొసలి చేతికి చిక్కి మూర్చిల్లబోయిన కరిరాజు గాచిన దొరవు నీవు. బాల ప్రహ్లాదుని వాక్కు నిల్పగ నుంచి సర్వత్ర నిండిన స్వామి నీవు. సర్వాంతర్యామి భగవంతుడు. అటువంటి స్వామి ఎక్కడున్నాడంటే అన్ని చోట్ల ఉన్నాడు. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, సృష్టిలో ఉన్నాడు, అంతటా నిండి ఉన్నాడు. అటువంటి స్వామి భక్తుల్ని రక్షిస్తాననే దీక్షాకంకణాన్ని అనుగ్రహిస్తున్నాడు. గోవింద గోవింద. ఏష్టస్తాం దక్షదోదగ్రవార్దందన పూర్వం సక్తర్ దక్షణం అపరందదో దేతే నందగో విస్తాత్ జాజవిందరేత్ విజ్ఞా విజ్ఞానిన ప్రదాదాత్ ఇదేనా రక్షయా దేవమునాద్య సంవర్తమన దస్తర్వే రక్షంతో ఆత్మరక్షాన్ సర్వత్ర రక్షాన్ వృత్తా ధ్రువంత రాజావరణ ధ్రువంత గృహస్త్రీ ధ్రువంత ఇంద్రశాత్మశ్చ రాస్తంద ప్రయతాం ధ్రువం దేవేదశ్చ మహాస్తవేదవిదజం సేవార్తమాగచ్చతాం ఆశీర్వాదమహం కరోమి విదజం సద్బ్రహ్మణో ధాత్వయం సద్బ్రహ్మాత్ పరివర్తా భవతు. ఆ తదుపరి ఉభయ దేవేర్ల వామహస్తానికి
కంకణధార నిర్వర్తించడానికి అర్చక స్వామిని సన్నద్ధమవుతూ అర్చనా కైంకర్యం నిర్వర్తిస్తున్నారు. వీక్షిద్దాం. దృష్టస్వాం రక్షదాదక్రమార్దం పూర్వం సక్తర్దక్షణం అమరంగదో దేచే నందగో దస్తాత్ ద్వాదశ గంధరే విజ్ఞా విజ్ఞా సప్రసాద ఆత్మభేద రక్షయాధేయం ఆభ్యసంవర్చ మనస సర్వే రక్షంతు. దేవసత్పాదరుడ ప్రసవే అశ్వినార్బాహుభ్యాం పోష్ణ హస్తాభ్యాం ప్రతిగృహామి. రాజా ఆత్మావరుణో నైదేవ దక్షిణే హిరణ్యం తైరామృతమస్యాం అయోధాత్రే కామ ప్రవిగ్రహేత్రే తైగంగస్పాదాత్ కామస్కామాయాం కామోదాత కామకం సముద్రమాభిషా కామేణత్వే ఏషాదే కామదక్షిణాః ముక్తానస్తాంగేర ప్రదే గృహ్ణాదే. ృందరాజావరణ ధ్రువం దేవా బృహస్పతి ధృందేంద్ర సాగ్రస్త రాశ్చంద రజతాం ధ్రువాం. పృష్టస్వాం రక్షదోదక్రమోర్ధం నమః పూర్వం సక్తర్దక్షణం అపరంగతో దేచే నందగో దస్తాత్ ద్వాదశ గంధరే విజ్ఞా విజ్ఞాది సప్రసాదాత్ కుబేరో రక్షయాధేయం నాభ్య సంవర్చ మనస సర్వే రక్షంతు. రక్షాబంధన ముహూర్త సుముహూర్త మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు. భగవంతునికి భక్తునికి మధ్య అనుసంధానకర్తగా వ్యవహరిస్తూ అర్చక స్వామి వారు కూడా కంకణధారణ అనుగ్రహించారు. ఇది రక్షాబంధన కైంకర్యం. తదుపరి సకల దేవతా స్వరూపంగా అగ్నిహోత్రుని ఆహ్వానిస్తారు. వీక్షిద్దాం హోమ కైంకర్యాన్ని. గోవింద గోవింద అపౌదాగ్రే పొడిడాస్త మిష్టాస్తుపోజ ప్రాత్య మిష్టాస్తోపోసే ద
ब्रह्मण प्रेश्याम अव सर्वानावस्था ओम प्रोक्ष्याम ब्रह्मदग्निनां प्रजावाहयामि अग्निवाहयामि सोमवाहयामि अग्निवाहयामि वसुरावाहयामि मरुतानावाहयामि रुद्रानावाहयामि अपउपस्पृश्याम ओं श्री महाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि वरुणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि उषानमावाहयामि कक्षमावाहयामि कक्षसमावाहयामि उपाधिग्नमावाहयामि विश्वां देवानावाहयामि सर्वदेवानावाहयामि आद्यपात्रे प्रजापजयदुष्टरूपामि अग्ने स्वामि पदभ्यास्वामि पदभ्यास्वामि रुक्मेत्वस्वामि अपउपस्पृश्याम ओं श्री महाविष्णवे स्वामि प्रस्मृते स्वामि पुत्राय स्वामि वरुणाय स्वामि अश्वभ्याय स्वामि पोष्णय स्वामि कक्षाय स्वामि औपाधिज्ञाय स्वामि तृप्तदश्चयामि गर्भदश्चयामि अग्निज्योतिरसे समुदय स्वाहा अंतरिक्षे देवर्तितो सौर्यश्च रश्मै स्वाहा वाग्विग्मांस्तेन भवितो सौर्यश्च रश्मै स्वाहा तरसं गूर्णा स्वाहा अक्षताम् अभ्यक्ष्याम् आत्याम् चरुभिः कुबेराय नमः ईशानाय नमः अग्नये नमः दानवेय नमः वैश्वानराय नमः विसर्पणाय नमः अग्निपुरुषाय नमः अग्निदेवमन्नस्वा नमदेवमन्नस्वा सरस्यमन्नस्वा देवसमुदप्रसोभाम् सरसम्पूर्णाद्वादित्याघरान्त महार्तस्तमहार्त महान्तानि गृह्णन्तु आगत्वाम् वायुव्यादग्नेयान्तं प्रजापते स्वाहा नैरुत्याय ईशानान्तं इन्द्राय स्वाहा अग्ने स्वाहा सोमाय स्वाहा अग्निसमाप्याग स्वाहा प्रजापते स्वाहा इन्द्राय स्वाहा वसभ्य स्वाहा परभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अप उपस्पृश्या ओं श्री महाविष्णवे स्वाहा प्रस्फुते स्वाहा पुत्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वभ्यां स्वाहा पोष्णे स्वाहा रक्षाय स्वाहा औपासिज्ञाय स्वाहा सर्वदेवेभ्य स्वाहा धन्याविहार्या चरुं सागत्वां गृहेत्वा पुनर्विहार्या ओं भो स्वाहा ओं भुव स्वाहा ओं सव स्वाहा ओं भुर्भुव स्व स्वाहा अजदेवगस्ताः तदुदप्रासावेः असदेव देवस्य भगवतो नारायणस्य श्रीपदे प्रजोत्तमसृष्टिपदग्रान्तकोटे ब्रह्माण्डनायकशस्ते भोमलीलाघमेद श्री श्रीवास्वाभ्रः वैवाहिकोस्वकर्माङ्गम् आधारमध्ये मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे अधुना दोषादि सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवाय वैष्णवम् होषे अयदेवन्नस्वादेवन्नस्वा सरस्यवन्नस्वादप्रदोवा अतो देवावन्धुराय द्वादृष्टचक्रमे पृथिव्या सप्तनामे स्वाहा ब्रह्मश्रमचक्रमे त्रेधाय देवदम् समोरमस्वाम् सुरे स्वाहा त्रैधाचक्रमे विष्णुर्गोपा अदाभ्यः द्वादर्माणदारेण स्वाहा पृष्टाकर्माणवस्त्रदा प्रधानमल्पतेन्द्रस्यकाम् स्वाहा तद्दृष्टात् प्रबम्भदिगम् सदा प्रसन्ते सौर्यः स्वाहा तद्विप्रासमो जाग्रवागम् सत्सन्दमे विष्टान् यः परम् भजग स्वाहा ॐ भो स्वाहा ॐ भुव स्वाहा ॐ स्व स्वाहा ॐ भुर्भो स्व स्वाहा ऐदेवगस्ताः तदप्रासावेः యజ్ఞము యాగము దానము ధర్మము దైవము ఈ ఐదు కూడా గృహస్థాశ్రమంలో విశేషంగా చెప్పబడ్డాయి. అందుకనే యజ్ఞయాగాలు జరిగేటటువంటి చోట దేవతలందరూ సుప్రసన్నమవుతారు అని విశేషించి అగ్నిహోత్రుడు
అగ్నిహోత్రం ని ఆశ్రయించే దేవతలందరూ ఉంటారు. అగ్ని ముఖావై దేవాహన్ అటువంటి హోమ కైంకర్యాన్ని నిత్య కళ్యాణోత్సవంలో విశేషంగా నిర్వర్తించి తదుపరి మర్యాద పురుషోత్తమైన స్వామివారికి వరుణికి ఇచ్చే మర్యాదగా మధుపర్కాన్ని సమర్పిస్తున్నారు. ఇట్టి శుభవేళ చేతులు జోడించి నమస్కరిస్తూ మన ఆధ్యాత్మిక సంస్కృతిని తెలియపరుస్తూ గోవిందాన్ని పిలుద్దాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. అనేకానేక ప్రాంతములలో ఉండి శ్రీవారి నిత్య కళ్యాణోత్సవాన్ని అత్యంత భక్తితో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భక్తుల కోసం మరొక్క మారు గోవిందాన్ని పిలుద్దాం. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద. ఆనంద నిలయ వాసుడు ఆనందప్రదమైన దర్శనమిస్తూ ఆనందంగా భక్తులు గోవిందాన్ని పిలిస్తే విని ఆనందించే ఆనంద నిలయ వాసుని ఆనందంగా పిలుద్దాం. ఆనంద నిలయవాస గోవింద గోవింద. తదుపరి నిత్య కళ్యాణోత్సవంలో స్వామివారికి అమ్మవారికి మధ్యన తెరపట్టి కన్యా వీక్షణము అని చెప్పబడేటటువంటి ప్రథమ వీక్షణ కైంకర్యానికి అర్చక స్వాములు సన్నద్ధమవుతూ ఉన్నారు. ఆ కైంకర్యాన్ని భక్తితో వీక్షిద్దాం. స్వామివారికి అమ్మవారికి మధ్యన ఒక తెర, ఇది కన్యావీక్షణం అని చెప్పబడుతుంది. ఈ కన్యావీక్షణం తదుపరి వరుడుగా వేం చేసినటువంటి స్వామివారికి సహజంగా మనము వరుడు మానవ వివాహ వ్యవస్థలో వరుడు శ్రీ మహావిష్ణు స్వరూపము అనుకుంటారు అల్లుణ్ణి. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే ఇక్కడ వరుడుగా వేంచేసి ఉన్నాడు. అటువంటి స్వామివారికి భక్తులందరి పక్షాన నవనవోన్మేషమైనటువంటి పట్టు వస్త్రాన్ని అత్యంత భక్తితో సమర్పిస్తున్నారు అర్చక స్వామివారు. కనీసమైనటువంటి అవసరాలు మనకి ఆహారము నీరు వస్త్రము, కోట్లకు పడగెత్తిన కోటీశ్వరుడైనా ఆ భోజన సమయానికి పచ్చడి ఆహారం తీసుకోవాల్సిందే. కడు దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నటువంటి బీదవాడైనా ఆహారాన్ని తీసుకోవాల్సిందే, నీరు త్రాగవలసిందే. ఈ ఆహారము నీరు వస్త్రము అందరికీ సమానంగా ఇచ్చేటటువంటి వాడు ఆ భగవంతుడు మహానుభావుడు. తదుపరి అమ్మవార్లకు కూడా పట్టు వస్త్రాన్ని సమర్పిస్తున్నారు. భక్తితో వీక్షిద్దాం. అర్చక స్వామివారు పఠించే మంత్రాలను విందాం. తదుపరి మరిన్ని విశేషాలను తెలుసుకుందాం. నమో వెంకటేశాయ. గృహపతే చ విరజాధిపత్నే వయస్పతేరంది రాజానోస్త ద్రువాలశాం విష్ణుభక్తరోరా సేజానా సహసోజా మనోగా బృహస్పతిర్వాయుమిత్రాదమారాహ వినోదనంద ఇష్టం భోజు వోదరణ పృథివ్యానశ్చేజానా జగతో విష్ణుపత్నీ సంజ్ఞానం విజ్ఞానం ప్రజ్ఞానం జానమిరు జానమే సంకల్పమానం ప్రగల్పమానం భగల్పమాన ఉపగృప్తం గృప్తం శ్రేయోవశీయాయ సంభోదం బోధం చిత్రకేతు ప్రభానాభాన్ సంభాన జ్యోతిష్పాగస్తేజస్వానాగమగ్రస్తమన్నమితమన్నే రోచన రోచమాన శోభన శోభమాన కళ్యాణ. తదుపరి కన్యాదాన కైంకర్యాన్ని వీక్షిద్దాం. అర్చక స్వామి వారు తాదాత్మ్యంతో పఠించే మహాసంకల్పాన్ని భక్తిగా విందాం. గోవింద గోవింద. స్వస్తి స్త్రీ గల్పద్రుమగామగ చింతామణి గదాని విస్తారగస్య దేవాదుర ప్రస్తారగస్య నగరగముగమాజమానస్య పయక్పారావారస్య అస్మన్ ప్రమేఖే కర్పోఢవన నిర్మిత సంతానోద్యాన ప్రవృతే విశ్వసేనాయ ప్రధాన కంపరబాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమయాది నారాయణస్య అచింత్యావృతజ్ఞా ప్రేమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏదమే వ్యక్త ప్రభంకార ప్రమేయ తేజ వాయురాకాశాత్తైరావణైరావృతే అస్మన్ మహత బ్రహ్మాండ మండలే ఆధార వ్యక్తి గౌర్మానంద ప్రథమే క్షేమసాగరే శ్వేతర్దివ్య మహామండప అష్ట దిగ్గజోపర ప్రతిష్ఠిత
అతల విజల దళాదల రజాదల మహాదల మహీదల దత్త మాతాలక శోభన దళే బోర్లోక బవర్లోక సవర్లోక బహర్లోక జనలోక తమలోక సత్యలోకాద్యే సప్తలోకస్య అథర్వభాగే మహానారాయమానస్య పరిరాజస్య శేషస్య సహస్రపణ మణిమండల మండలే దగ్దండ దండార్థంబార్థం విదే లోకాలోకే జమలైదే తమనా సాగరే ప్రవృదే నంబో వృక్షా సప్తే దేవైర్దేవదే మహేంద్ర సప్తగుణపరమని విరాజతే యమగూఢాయ మహానిష్టాత్మకే ఇంద ప్రస్థాతమగందాత్మకే హరిమృగ గంపూర్ణ ఐరావతారాం ఇంద ప్రస్థపాంతజన్య సింహానందకే పంచాషట్కోణ విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే దంభోద్దేవే భారతవృజే భారతఖండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమధ్యరేఖాయాం శ్రీ వెంకటరాజ విభాగే కృష్ణా కావేర్యోర్మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచరే దశ పూర్వేజాం దశావేజాం తద్వంశ్యానాం పితృణాం నరకాధిపత్యే నామోద ప్రమోద మోద వైకుంఠాక యోగేషు సాలోప్య సామీప్య సారూప్య సాయుజ్య చతుర్విధమాచ్య ప్రసిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధారే ప్రగ్వత్వరేదికాశ్చమారే గోజాతుర్లక్ష్య ప్రమాణారే దైవవైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ నానానోక్త ప్రకారేణ వేదోక్త మార్గేణ ప్రగ్రహోక్త ప్రకారేణ హేమాంతి కన్యాదానాస్తో ఫలప్రాప్త్యర్థం కన్యాదానం కారయిష్యే అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సంఖ్యచక్ర వృందకాఖ్య గదాధరస్య శ్రీమో మహా వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస ఆగమోక్త ప్రకారేణ ఆంగేరస బార్హస్పతి భారద్వాజ చార్య ప్రమదాన్న భారద్వాజ గోత్రాద్భవస్య పంచమేన ప్రవర్తమానస్య అర్చావతారద ప్రద్యుమ్నావతారస్య భగవద ప్రవాసదేవస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణోనత్రే ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ చార్య ప్రమదాన్న భారద్వాజ గోత్రాద్భవస్య జగత్కారణభూతస్య పూర్వస్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయాద్యాది వశాత్ ప్రస్థితావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శ్రమణ పౌత్రాయ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ చార్య ప్రవరాన్న భారద్వాజ గోత్రాద్భవస్య జగత్కారణభూతస్య పూర్వస్వగీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయాద్యాది వశాత్ ప్రస్థితావతారస్య సంకర్షణావతారస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ ద్వారే ప్రవరాంగద భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతాయ మకట మరీచి విరాజిత పాదారవిందస్య అర్చావతార ప్రద్యుమ్నావతారస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయ శర్మణ పుత్రాయ ఆంగేరస బార్హస్పత్య భారద్వాజ ద్వారే ప్రవరాంగద భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయుర్హారుణ పోషదాయ కౌస్తవారం కృతాయ దివ్య పీతాంబరధరాయ దివ్య మార్గోపశోభితాయ ప్రబంధ పారిజాతాయ నిజావతారాయ స్వర్ణగరణవాహనారూఢాయ అతింద్యా సమావలావణ్య నిత్యయవ్వన తేజోరత్నాకరాయ సకల సాకాధ్యాయులో అఖిల గోత్ర పవిత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ రగజ సమాతర గోత్రోద్భవస్య సకల వేద శాఖాధ్యాయని ఈశ్వర విస్తంబర సౌభాగ్య శ్రీవచ్చ శ్రేణి మధ్యాదే ప్రవరాంగన శ్రీవచ్చస గోత్రోద్భవీ సర్వాలంకారవతీ సురాంగనాయ సంసేవిత పదారవిందా శ్రీ మహావిష్ణు వక్షస్థల నివాసనీ ఆనందగణాత్మికా మూల ప్రకృతి రూపాం ఉత్తర పల్వళి నక్షత్రే కన్యా రాశౌ జాతాయాం అయోనిజాం రమాం శ్రీదేవి నామ్నీ కన్యాం వుణీ త్వమే దాస్యామి
सर्वालंकारवदी पदारविंद श्री महाविष्णु अत्यंत मनोहरी अत्यंत सौंदर्यवती श्यामलांगी रेवती नक्षत्रे मेनेसौ जातायां कश्यप प्रजापते संकल्पनयां इमां भूदेवी नाम्नीं कन्यां उणीतमे दास्यामि कन्यां कनक संपन्नां कनकावरणे भूषितां दास्यामि विष्टवे तुभ्यं ब्रह्मलोके यदेशयाः देवस्तत्त्वागमद प्रसवे अस्तुनार्बाहुभ्यां पोष्टहस्ताभ्यां प्रतिगृह्णामि कन्यादान महूर्त समहूर्त महांतो निगृह्णन्तो समहूर्तोऽस्तु इति समहूर्तमु अर्चक स्वामी वारु बृहस्पति स्थानंलो वेंचेसि ఇప్పటివరకు సంస్కృత పదభూయిష్టమైనటువంటి కన్యాదాన గోపతమైన మహాసంకల్పాన్ని పఠించారు. కృష్ణా కావేరేరు మధ్యప్రదేశే అన్నారు, ఆదివరాహ క్షేత్రే అన్నారు. ఈ క్షేత్రము ప్రపంచ పటములో ఒక్కసారి గనక మనం గమనిస్తే ఇటువంటి క్షేత్రం మరెక్కడా కనపడదు అంటారు. ఇది మనం అనుకునే మాట కాదు. బ్రహ్మాండ స్కాంద పురాణములలో వెంకటాద్రి సమస్తానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి అని చెప్పబడుతూ ఉన్నది. అటువంటి ఆదివరాహ క్షేత్రం వెంకటాచలం అని పిలువబడుతున్నది. శ్రీశైలశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి వృషాద్రి ముఖ్యం అనేటటువంటి సప్తాచలముల మధ్యలో సప్తాచలాధీశ్వరుడే వెలుగొందేటటువంటి స్వామి. అటువంటి స్వామి ఈనాడు నిత్య కళ్యాణ శోభితుడే వెలుగొందుతూ ఉన్నాడు. ఆ స్వామికి కన్యాదానం చేయటం అంటే పూర్వజన్మ సుకృతం. అటువంటి కన్యాదానాన్ని మనం విన్నాం. కన్యాదానం యొక్క ఫలితం ఏమి అంటే గృహస్థు గృహస్థాశ్రమంలో అనేక అనేక దానాలు చేస్తూ ఉంటాడు. అన్నదానం మహాదానం విద్యాదానం మహత్తరం అన్నారు. అన్నదానము విద్యాదానము వీటిని మించి కన్యాదానం విశేషంగా చెప్పబడింది. ఏమిటి కన్యాదానం వల్ల ఫలితం అంటే, ఇందాక అర్చక స్వామి వారు వినిపించారు, దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం మాతృవంశానాం నరకాది ఉత్తీర్ణ ఆమోద ప్రమోద సమోద వైకుంఠాత్మలోకేషు. తరతరములు తరించబడతాయి. ఒక గృహస్థుని ఆశ్రయించి అనేక మంది పితృదేవతలు. అందుకనే మూడు రకాల రుణాలు మనం ఆశ్రయించుంటాయి గృహస్థుని ఆశ్రయించి. దేవరుణము ఋషిరుణము పితృరుణము. ఈ మూడింటిని తీర్చగలిగిన వాడే నిజమైనటువంటి గృహస్థు అని చెప్పబడుతున్నాయి పురాణములు వేదములు ఆగమ శాస్త్రములు. దేవరుణం తీర్చుకోవడానికి దేవతలకు పూజలు చేస్తాం, దేవతలందరినీ పూజిస్తాం, మహానుభావులందరినీ కూడా ఆ దైవ స్వరూపులైనటువంటి వారిని వేడుకుంటాం. ఋషిరుణం తీర్చుకోవడానికి మనది ఋషి సంస్కృతి అని భావిస్తాం. అందుకనే మనందరి గోత్రములు కూడా ఒక ఋషికి సంబంధించి ఉంటాయి. కాబట్టి వారిని తలుచుకోవటం విశేషం. అభ్యాగత స్వయం విషయాన్ని అనేక మంది సాధు పొంగవులు అందరూ వచ్చినటువంటిప్పుడు వారిని ఆశ్రయించి వారిని వేడుకోవటం, ఇది రెండవ పద్ధతి. మూడవది పితృరుణము. ఇది ఖచ్చితంగా గృహస్థ అయినటువంటి వాడు విశేషంగా గృహస్థాశ్రమంలో పితృరుణం తీర్చుకోవాలంటే వారందరినీ తలుచుకోవటం. మన ఒక గృహస్థుని ఆశ్రయించి తండ్రి తాత ముత్తాత ఈ క్రమం ఉంటుంది. ఇందాక అర్చక స్వామి వారు కూడా పఠించారు. ఆ విధంగా ఆ పితృదేవతలందరినీ కూడా ఏదో ఒక రూపంలో వాళ్ళని తలుచుకుని నమస్కారం చేసుకోవాలి. కారణం ఏంటంటే మనకి జన్మనిచ్చినటువంటి తండ్రి, ఆ తండ్రికి జన్మనిచ్చిన తాత, ఆ తాతకి జన్మనిచ్చినటువంటి ముత్తాత, ఇలా క్రమం వస్తుంది. అందుచేత మనము ప్రతిరోజు కూడా ఆ పితృదేవతలను ఒకసారి తలుచుకుంటే వారి రుణం తీర్చుకున్నట్టే. కాబట్టి ఈ మూడు రుణాలు గృహస్థైన వాడు తీర్చుకోవాల్సినటువంటి బాధ్యత
యథార్థంగా చెప్పబడుతున్నది భారతీయ సాంప్రదాయంలో. ఆ పిమ్మట అమ్మవారి స్వామివారి యొక్క గోత్ర ప్రవర్తన చెబుతూ భారద్వాజ గోత్రికుడై స్వర్ణ గరుడ వాహన రూఢుడై అచింత్య అద్భుత నిత్యవన స్వభావ లావణ్య తేజో రత్నాకరుడై నవమోహన సుందర మందహాసుడై దర్శన మాత్రం చేత ఆనందాన్ని కలిగించేటటువంటి మహానుభావుడు భారద్వాజ గోత్రికుడై శ్రవణ నక్షత్రంలో మకర రాశిలో అవతరించినటువంటి శ్రీనివాస స్వామినే వరుడు అని చెప్పారు అర్చక స్వామివారు. అమ్మవారు భార్గవేని పిలువబడుతూ భృగుమారి సంకల్పతనయగా ఉత్తర పలుగుని నక్షత్రంలో కన్యారాశిలో అవతరించినటువంటి శ్రీదేవనే కన్యారత్నము అన్నారు. మరొక దేవేరి కాశ్యపి అని పిలువబడుతూ కశ్యప ప్రజాపతి సంకల్పతనయగా కాశ్యపత గోత్రంలో రేవతి నక్షత్రంలో మీనరాశిలో అవతరించినటువంటి కన్యారత్నము భూదేవి. ఇలా చెబుతూ వారు కన్యాదానాన్ని సభక్తిపూర్వకంగా నిర్వర్తించారు. వీక్షించే భాగ్యం మనందరికీ కలుగుతున్నది. క్షీరసాగర మధనం జరిగినప్పుడు ఆవిర్భవించిన లక్ష్మీదేవిని చేపట్టి కన్యాదాన ఫలాన్ని సాగరుడికి సముద్రుడికి ఇచ్చాడు. త్రేతాయుగంలో జానకీదేవిని చేపట్టి జనక మహారాజుకి ఇచ్చాడు కన్యాదాన ఫలం. ద్వాపరయుగంలో రుక్మిదేవిని చేపట్టి భీష్మక మహారాజుకి కన్యాదాన ఫలాన్ని ఇచ్చాడు. కలియుగంలో నారాయణంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతి దేవిని చేపట్టి ఆకాశరాజు కన్యాదాన ఫలాన్ని ఇచ్చాడు. మరి ఈ రోజున ఇంతమంది భక్తులు ఇక్కడ వీక్షిస్తున్నారు, మరందరూ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షిస్తున్నారు. వారందరికీ కూడా కన్యాదాన ఫలాన్ని అనుగ్రహిస్తున్న స్వామిని గోవిందాన్ని పిలవకుండా ఉండగలమా? అందుకే పిలుద్దాం గోవిందాన్ని. ఒక్కసారి గోవిందాన్ని పిలిస్తే 100 సార్లు గోవిందాన ఫలితాన్ని ఇస్తాడు. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. మాంగళ్య పూజ నిర్వహిస్తున్నారు అర్చక స్వామివారు. భక్తితో వీక్షిద్దాం. భారతీయ సాంప్రదాయంలో గృహిణి అత్యంత పవిత్రంగా గౌరవించబడేది మాంగళ్యములను. అందుకనే ఉదయం నిద్రలేవగానే మాంగళ్యాలను కళ్ళకత్తుకుంటుంది. ఆ మాంగళ్యాలకు ఉన్నటువంటి మహామహిమాన్వితమైనటువంటి శక్తి వలనే కాలకోట విషయాన్ని మాంగళ్యం దంతునాదేన లోకరక్షణ హేతువే కందే బద్నామి శుభకే కందే వసరదాం సదం. మాంగళ్యం దంతునాదేనా లోకరక్షణ హేతువే కందే బద్నామి శుభకే కందే వసరదాం సదం. ధ్రువంత రాజా వరుణ ధ్రువం దేవ బృహస్పతి ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రందారయతాం ధ్రువం. ధ్రువంత రాజా వరుణ ధ్రువం దేవ బృహస్పతి దేవేశ్చ మహోత్సవే దవదగం సేవార్తమాగచ్చదాం ఆశీర్వాదమహం కరోమి విదుగం సద్బ్రహ్మఘోషాత్మయం. మాంగళ్యం తంతునాదేన జగజ్జీవన హేతువే కంటే భద్నామి శుభకే కంటే వసరదాం సదం. మాంగళ్యదారణ ముహూర్త సుముహూర్త మహాంతో నిగృహంతు సుముహూర్తోస్తు. మాంగళ్య ధారణ అనంతరం లక్ష్మీ కళ్యాణము నీలతో పాడదమిదనేము లక్ష్మీ
प्रजान्मे गोपाय अमृतत्वाय देवसे जातांजनिश्यमानांज अमृते सत्य प्रतिष्ठितां अथर्वभितन्मे गोपाय रसमन्नमिहायुजे अदब्धायोसे ददनाम हविषन्नक् पिदङ्कृणाम् सर्गस्य पशान्मे गोपायाम् द्विपादो ये चतुष्पदः कोटे ब्रह्माण्डनायक श्रीभोमनिलासमेत श्रीश्रीनिवासपाम्रः वाय गोस्वकर्माङ्गम् लाजहोमान्ते मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे लुणादोषादि सर्वदोषप्रायश्चित्तार्थ द्रव्यलोपे लुणादोषादि सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवाय वैष्णवम् होषे ऐदेवमन्नस्वादेवमन्नस्वादप्रसवा अतो देवाबन्धुनाय द्वाविष्णुजक्रमे पृथिव्या सप्तदामै स्वाहा यन्विष्णुजक्रमे त्रयदाय देवभृतम् समो नमस्वायम् सुरे स्वाहा त्रेण भृदाविजक्रमे विष्णुर्गोपा अदाभ्यः धर्मादारेण स्वाहा विष्टाकर्माणवस्र प्रधानवस्पदे इन्द्रस्य जुस्सगां स्वाहा तद्विष्टात् प्रमुदगं जदावसन्दे सौर्यः तदेवजक्षुराजस्वाहा तद्प्रासो पञ्जमो जाग्रवागं सत्सन्दते विष्टार्य परम्पदग् स्वाहा ॐ भो स्वाहा ॐ भव स्वाहा गोगं स्वस्वाहा ॐ भुर्भो स्वस्वाहा अयोदयरमग्रस्ताः तदप्रासाभेः ोटे ब्रह्माण्डनायक श्रीभोमनिलासमेत श्री श्रीनिवासपाम्रः वैवाय गोस्वकर्माङ्गम् उपरिष्टान्धोम् होषे अयदेवमन्नस्वादेवमन्नस्वा सरस्वेमन्नस्वादप्रसो वा यजस्रमुणग्ने दिवाग्रमग्ने स्वाहा अग्नेर्नादाय स्वाहा अग्नेपदे स्वाहा प्रजापदे स्वाहा विश्वेभ्यो देवेभ्य स्वाहा इष्टय स्वाहा अनुष्टयस्वाहारन्दुष्टै स्वाहा दष्कृत्यै स्वाहा दौराभ्यै स्वाहा दैवेभ स्वाहा तरोभ स्वाहा ओर्जै स्वाहा समृजै स्वाहा सरसमृजै स्वाहा तेजो देवी स्वाहा समृधसे तेजोसे दैवे स्वाहा सोमस्य मृत्युन्दवाय स्वाहा सौर्यस्य मृत्युन्दवाय स्वाहा वायुमये ब्राह्मणे स्वाहा ब्रह्मण्डे पाहि मृत्युन्दे पाहि स्वाहा सप्तज प्रियाणि सप्तहोत्रादात्माने कुमारज्ञानकृपेण स्वाहा कुमारज्ञानकृपेण पौर्णाय महोदय स्वाहा अग्निभक्तज स्वाहा वैद्यभक्तज स्वाहा पृथ्वीभक्तज स्वाहा वोक्षगन्धर्वांश स्वाहा अग्निजीर्णं वेदजीर्णं दुहोजीर्णं प्रणवजीर्णं समुद्वाभिषाकृपेण आत्यतेजं पूर्णाहुते इन्द्राय स्वाहा पौर्णाहुते उत्तमाञ्जुहोति पौर्णाहुतेः समुद्वाभिषाकृपेण आत्यतेजं पूर्णाहुते इन्द्राय स्वाहा।
పూర్ణాయన మహావర్త సమహర్త మహాంతాన గృహంత సమహర్త హస్త అగ్నిస్తప్తత ప్రయాం ప్రాచ్యాం సదనమసి గ్రంథిం సంగృక్ష్య గ్రంథిం విశ్రుత్య అగ్ని ప్రోక్ష్య ఆప్యాయంతామోషయో విశ్వభేజ స్వాహ బుధస్మాదే అగ్ని ప్రోక్ష్యాం ఆప్యాయం దామోషదయో విశ్వభేజ స్వాహ బుధస్మాదే వస్తుమాలిప్యాం భూతస్మాదేన పదే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ స్థిరయాగ్నిర్భవతిః ఆదిత్య సోమో నమః త్రయార్హం జమదగ్ని త్రయార్హం కాస్తవగ్ని త్రయార్హం యమ్మే రత్న త్రయార్హం స్థిరాయుః బలాయుః బ్రహ్మవర్త్తతే ఆదిత్యాయ సోమో నమః ఆపో హిష్ణామయో భవ స్థానవోర్జే దురాదరాం నిమిషయ స్వాంతరిక్షయ దస్వ పృథివ్యా సంభవర్చసమసే బ్రహ్మవర్చసాయత్వా అనురగేణాం ఆపోజనయన ఓం స్వమేశ్వరస్తమే గోపతే నమస్తే జంబాజనంబాగ్నే జాతవేశే భగవాన్ తృప్తేంద్రేర్వ విద్యా సాక్షాత్ శ్రీమన్నారాయణాయ సమర్పయామి సర్వం శ్రే శ్రీనివాసార్పితమస్త బ్రహ్మాణముద్వాసయామి స్వముద్వాసయామి అగ్నిముద్వాసయామి ఆదిత్యముపగశ్చ యజ్ఞేశ్వరాయ నమః గుణోభార నైవేద్యం రాజ్యోభారం సమర్పయామి తస్త బ్రహ్మార్పితమస్త సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు సర్వం శ్రీ కృష్ణార్పితమస్తు అర్పితమస్తు సమస్త హోమముల ఫలితము స్వామివారికి చెందటమే ఈ హోమ కైంకర్య పరమావధి అన్నట్లుగా సర్వం శ్రీ శ్రీనివాసార్పణమస్తు అని అర్చక స్వామివారు ఈ హోమ కైంకర్యాన్ని భక్తితో నిర్వర్తించారు. భగవంతుడే సర్వస్వమనేటటువంటి భావనతో యజ్ఞరక్షకుడుగా స్వామివారిని భావిస్తూ ఏ భక్తులు గోవిందాన్ని పిలుస్తారో వారి ఇంట వారి వెంట వారి చెంత ఉంటానని స్వామి అనేకానేక పురాణాల ద్వారా తెలియజెప్పాడు. యజ్ఞరక్షకుడై అటువంటి స్వామిని గోవిందాన్ని పిలుద్దాం భక్తులారా. యజ్ఞరక్షక గోవింద 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 అంటే స్వామి ఆనందపడతాడు. కూడారై విల్లింసేరు గోవింద అంది గోదాదేవి. కలలో దర్శించిన స్వామి అనుగ్రహాన్ని ఇలలో పొందటం విశేషం. భగవంతుడు అనుగ్రహం ఉంటే
అన్ని సమకూరుతాయి. అలా సమర్పణా భక్తితో స్వామిని వేడుకొని స్వామి అనుగ్రహాన్ని పరిపూర్ణంగా పొందినటువంటి గోదాదేవి కమనీయ రమణీయ స్వప్న వృత్తాంతమైన వారణమైన కైంకర్యాన్ని మనం వీక్షించాం. నిత్య కళ్యాణోత్సవంలో తదుపరి కైంకర్యం పుష్పమాల పరివర్తనము. స్వామివారికి అలంకరించినటువంటి పుష్పమాలను భక్తులంతా భక్తితో వీక్షిస్తూ ఉండగా అర్చక స్వామివారు అత్యంత భక్తి భావనతో శ్రీదేవి అమ్మవారికి సమర్పిస్తూ ఉన్నారు. అమ్మవారు కూడా ఉరమున లక్ష్మీయుండ పురుషోత్తమ సర్వఫలప్రదా శ్రీశ్చతే లక్ష్మీచ్చపత్యం అని వేదం చెబుతూ ఉన్నది. అమ్మవారికి హృదయములో స్థానమిచ్చాడు స్వామి. ఆ విశ్వాసంతో ఆ వాత్సల్యంతో తిరిగి ఆ పుష్పమాలను స్వామివారికే సమర్పించింది అమ్మవారు. అందరినీ సమానంగా చూచే భగవంతుడు గోవిందుడు అందరివాడును. అందుచేత మరొక దేవేరైనటువంటి భూదేవి కూడా పుష్పమాలను అనుగ్రహించాడు. భూదేవి అమ్మవారు కూడా తిరిగి ఆ పుష్పమాలను స్వామికే సమర్పిస్తున్నది. ఈ పుష్పమాల పరివర్తన ద్వారా అమ్మవారు స్వామివారు చెప్పేది ఒకటే, కలసి ఉంటే కలదు సుఖము అని. అమ్మవారులు ఇరువురు స్వామివారికి ఇరువైపులా వేం చేసే శుభవేళ భక్తులు రెండు చేతులు కలిపి భజన చేస్తూ గోవిందాన్ని పిలుస్తూ ఉండగా ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. భక్తులరా, మనము ఎక్కడ ఉన్నా ఈ కళ్యాణోత్సవాన్ని వీక్షిస్తూ భగవంతుడికి చేసే భజన మాత్రమే శాశ్వతమైనదని గుర్తిస్తూ చేతులు కలిపి భజన చేద్దాం, గోవింద నామంతో వేడుకుందాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీదేవి భూదేవి సమేతుడైన స్వామివారికి అక్షతారోపణం, తలంబ్రాల కార్యక్రమం, పిడికిడ తలంబ్రాల పెండ్లి కుదిరిన మంగళ వాద్యముల మధ్య వీక్షిద్దాం. నమో వెంకటేశ. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. తలంబ్రాల పెళ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెళ్లి కూతురు. పెళ్లి కూతురు
కిట తలంబ్రాల పెళ్లి కూతురు అంత పెడమరలీ నా.